అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 16 తులాల బంగారం 40 తులాల వెండి రికవరీ చేసినట్లు నల్గొండ డిఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో దొంగ అరెస్ట్ వివరాలను ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుని తిమ్మ సముద్రం శివ అలియాస్ వంశీ అలియాస్ నంద అలియాస్ నందు వరుస దొంగతనాలకు పాల్పడేవాడని లాక్డౌన్ విధి నిర్వహణలో శనివారంలో భాగంగా నల్గొండ టూటౌన్ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శివను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దొంగతనాలు తెలిపాడని వివరించారు. శివ స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడపల్లి కాగా నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు నల్గొండ వన్ టౌన్, నల్గొండ రూరల్, నకరేకల్, నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 6 దొంగతనం కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కేసు విచారణలో సమర్థవంతంగా పనిచేసిన టూటౌన్ సీఏ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరసింహ, సిబ్బంది శంషుద్దీన్, శంకర్, బాలకోటి తదితరులను ఆయన అభినందించారు.